మెదక్ జిల్లా రామాయణపేటలో వీహెచ్పీ హిందూ సేన పిలుపు మేరకు విద్యా సంస్థలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. అయితే రామాయణపేట పోలీసులు ముందస్తుగా 9 మంది వీహెచ్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవతలను దూషించిన కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా మరియు పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్టుకు కారణంగా ఈ బంద్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరిపూర్ణానంద స్వామిని మన ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా రామాయణపేట ప్రజలు స్వచ్ఛందంగా మరి రామాయణపేట బంద్ పెట్టడం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేపట్టినటువంటి స్వామి పరిపూర్ణానంద గారిని గృహ నిర్బంధం చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిది. హిందూ ధర్మానికి ఏదైనా జరిగి ఏదైనా కార్యక్రమాలు చేపడదామంటే వీళ్ళ యొక్క పెత్తనలతోటి, అధికార దాహంతో మమ్మల్ని నిరంతరం అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సమాజం చైతన్యమైనటువంటి సమాజం ఈరోజు స్వచ్ఛందంగా బంధు పిలుపు ఇవ్వగానే వారందరూ కూడా మాకు సహకరించి ఈ బంధులో పాల్గొనడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మా యొక్క రాజకీయ నాయకుల అండదండలతోటి హిందూ ధర్మాన్ని పూర్తి అణగదొక్కడం కోసము కత్తి మహేష్ను కేవలం నగర బహిష్కరణ చేయడం జరిగింది. అంటే నువ్వు ఏదైనా మాట్లాడు కానీ నగరం లోపల మాట్లాడకనేటువంటి విధానంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. కానీ అతన్ని అరెస్టు చేసి కటకల వాళ్ళ పాలు చేసే వరకు ఈ ఉద్యమం ఆపడని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ హెచ్చరికలు చేస్తుంది. జై శ్రీరామ్.